ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఏవేలు 3:16. యెహోవా తన జనులకు ఆశ్రయమగును, యుద్ధానికి సిద్ధపడండి, రాజ్యాలలో దీనిని ప్రకటించండి, యుద్ధానికి సిద్ధపడండి, బలాఢ్యులను మేల్కొల్పండి, యుద్ధ వీరులందరినీ దగ్గరగా రానివ్వండి, వారిని రానివ్వండి, మీ నాగటి రేకులను చెడగొట్టి కత్తులు చేయుడి, మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి, బలహీనుణ్ణి కూడా నేను బలాఢ్యులను అని చెప్పనీయండి, సకల రాజ్యాలరా త్వరపడండి, ఆ స్థలానికి కూడిరండి, యెహోవా బలమైన నీ సైనికులను తీసుకుని రమ్ము, రాజ్యాలరా మెల్కొనండి, యెహోషాపాతు లోయలోనికి రండి, చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ తీర్పు చెప్పేందుకు అక్కడ నేను కూర్చుంటాను, పంట సిద్ధంగా ఉంది గనక కొడవలు పట్టుకొని రండి, రండి, ద్రాక్ష గానుగ నిండిపోయింది గనక ద్రాక్ష పండ్ల మీద నడవండి, వారి దుర్మార్గం చాలా ఉంది గనక ద్వీపాలు నిండిపోయి పొర్లిపోతాయి, తీర్మాన లోయలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది, సూర్యుడు చంద్రుడు చీకటి అవుతాయి, నక్షత్రాలు ప్రకాశించడం మానేస్తాయి, యెహోవా దేవుడు సియోనులో నుండి కేక వేస్తాడు, యెరూషలేము నుండి ఆయన కేక వేస్తాడు, మరియు ఆకాశం భూమి కంపిస్తాయి, కానీ యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్థానం, ఇశ్రాయేల ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు, మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకుంటారు, నా పవిత్ర పర్వతమైన సియోనులో నేను నివసిస్తాను, యెరూషలేము పవిత్రమవుతుంది, పరాయవారు ఆ పట్టణంలో నుండి మరలా ఎన్నడూ దాటి వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.